కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుంది. ఎందుకంటే విజయవాడ పట్టణము, మైలవరము, నూజివీడు, ఈరోజు గన్నవరంలో, పురుషోత్తపట్నంలో ఉన్నాం. ప్రజల నుంచి ఈ ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వము చెప్పిన మాట మీద నిలబడలేదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చేయలేదు అని ఇలా రకరకాలుగా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, ఆవేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన దగ్గరికి వచ్చి చెప్తూ జరిగింది. వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారు అందరూ వస్తున్నారు, ముఖ్యంగా రైతులు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, ఇలా అనేక రకాలుగా పెన్షన్ రానటువంటి వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం వంచింది, ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తొలి 5 సంతకాలు అని చెప్పని ఆ 5 సంతకాలకు కూడా విలువ లేకుండా పోయి అది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాల ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చే ముందు కూడా ఏం చెప్పారు, ప్రత్యేక హోదా అన్నారు. ఏం జరిగింది ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదాని ప్యాకేజీ కింద మార్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని ఏదైతే గత క్యాబినెట్లో, ఏదైతే మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో, ఏదైతే పార్లమెంట్లో ఒక స్పష్టంగా ఒక విధానం తీసుకున్నారో దాన్ని అమలు చేయమని చెప్పని ముందు నుంచి ఒకటే మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తెలుగుదేశం పార్టీ రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తుంది, రకరకాలుగా మాటలు మారుస్తుంది, ప్రజల్ని మోసం చేస్తుంది, మబ్బి పెడుతుంది. అందుకనే 30వ తారీఖున తెలుగుదేశ ప్రభుత్వము మోసం చేసింది అని చెప్పని తిరుపతిలో ఒక దీక్ష పెడడం జరిగింది. అదే రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని వంచారు కాబట్టి వంచిన దినం అని చెప్పి వైజాగ్లో మేము పెట్టడం జరిగింది. మేము ఎందుకు పెట్టామంటే ప్యాకేజీలో హోదాని ప్యాకేజీ కింద మార్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మర్చిపోయారు. తిరుపతి వేదికగా మోడీ గారేంటి మీరు మాట్లాడలేదు ఆ రోజున ఎన్నికల సభలో మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా 15 సంవత్సరాలు కావాలి అని అడిగారు ఆ రోజున. కాబట్టి మోడీ గారి మీద నమ్మించి మోసం చేశారని చెప్పారు. ఓకే, మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా, రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, 2 ప్రభుత్వాల మీద కూడా మేము చేస్తున్నాం, 2 పార్టీల మీద చేస్తున్నాం, మీది కూడా బాధ్యత ఉంది. ఏదైతే తిరుపతిలో మోడీ గారి పక్కన డయాస్ షేర్ చేసుకుని 2014 ఎన్నికలకు వెళ్ళి 2014 ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని పంచుకుని 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు ప్రజల్ని వంచాయి కాబట్టి 30వ తారీఖున వంచన దినం అని చెప్పి వైజాగ్లో మేము పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ప్రజల యొక్క ఆగ్రహాన్ని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అందుకనే వంచిన అని చెప్పని మాట తీసుకుని మేము 30వ తారీఖున సభ పెట్టడం జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఈ 4 సంవత్సరాల్లో ఎన్నికల మేనిఫెస్టోలు ఏంటి, శాసనసభలో తీర్మానం ఏంటి, మోడీ గారి మాటలేంటి, కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం పెడితే ఏ విధంగా పార్లమెంట్లో దాన్ని అడ్డుకుంది, మొత్తం అన్ని విషయాలని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి మోసాన్ని, వంచనని ప్రజలకు తెలియజెప్పడమే ఈ వైజాగ్లో 30వ తారీఖు దీక్ష. ఇది ధిక్కారి ధోరణి కాదు, రక్షించుకోవడం కోసం. 2019లో ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ గెలవాలని, పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మొన్న బంద్ చేస్తే ప్రతిపక్షాలన్నీ కూడా బంద్ చేస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు చేయాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయల నిధులని, పన్నుల రూపాయలు వచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసి, ఆర్టీసీ బస్సుల్ని దుర్వినియోగం చేసి, డాక్టర్ మహిళల్ని దుర్వినియోగం చేసి, స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి మన్నుటెండలో 20 ఏసీల మధ్య నిరాహార దీక్ష చేశారు. దీన్ని ఏమనాలి, ఇది ప్రజల కోసం చేసేటటువంటి పోరాటమా? మీరు ప్రజల గురించి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు 25 మంది పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం వంక చూస్తుందని ఏదైతే చెప్పారో అది చేయకుండా నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ, దీక్షలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో సైకిల్ దొక్కడం మూలంగా ప్రత్యేక హోదా వస్తుందండి చెప్పండి, మీరు బ్యాడ్జీ పెట్టుకుని పనిచేయడం మూలంగా జపాన్ తరహా పోరాటం చేయడం మూలంగా ప్రత్యేక హోదా వస్తుందా? దీక్ష చేయడం మూలంగా ఏం సాధించారు? మీరే చెప్పారు కదా, దీక్షల ద్వారా, బంధుల ద్వారా, జాతీయ రహదారుల దిగ్బంధం ద్వారా ఏమీ సాధ్యం కాదు, మన రాష్ట్రంలో చేస్తే మన ప్రజలకి నష్టం కలుగుతుందన్నారు. మరి మీరు ఏ ముఖం పెట్టుకుని చెప్పారు? మీకు అసలు ప్రజాదరణ లేదు, ప్రజలు విశ్వాసం కోల్పోయారు. దానికి నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రితం దీక్ష కన్నా 2 రోజుల ముందు విజయవాడ నగరంలో ఆయన 10 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం జరిగింది. మండు టెండలో పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. అది ప్రజాదండ అంటే. మీరు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూర్చుంటే ప్రజలు వచ్చి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. కాబట్టి ఖచ్చితంగా నయవంచన జరిగింది. కేంద్రం, రాష్ట్రం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మోసం చేసింది. దీని నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకున్నాం. మీరు కలిసి రాలేదు, ప్రజల పక్కన నిలబడలేదు, మీరు పార్టీ పక్కన నిలబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా మీరు 30వ తారీఖు చేసేటటువంటి దీక్షకు వ్యతిరేకంగా
వైజాగ్లో నయవంచన దీక్ష అని చెప్పని పెట్టడం జరిగింది. మీరు వంచారు ఆ మాటలన్నీ కూడా, ఏ రోజు ఏం మాట్లాడారు ప్రజల ముందు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.